శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. ట్రేడింగ్ షేర్స్ మీద ట్రేడింగ్ చేసుకునేటప్పుడైతే మిథున లగ్నం వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఏ యొక్క ప్రోడక్ట్స్ మీద చేయాలి అనే విషయాన్ని మనం వివరంగా వెళ్తాం. అక్కడ ఇలా వెళ్తున్నప్పుడు అంటే మిథున లగ్నానికి ఏంటంటే శుక్రుడు రాజయోగకారకుడు, అదే లగ్నాధిపతి బుధుడు, అదే శని తృతీయోగకారకుడు. సో ఇక్కడ మిథున లగ్నానికి అంటే స్పెసిఫిక్గా మనకు హోటల్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇండియాలో ఉన్న హైఫై హోటల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి షేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాకోండి మనకు ఐటీసీ అగ్రో హోటల్స్ ఉన్నాయి, అదేవిధంగా అంటే చిన్నగా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాను. పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతే స్టార్ హోటల్స్ ఉన్నాయో వాటికి షేర్స్ అని ఉంటాయి. ఆ షేర్స్ ఎప్పుడైతే మనం ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయగలుగుతాం, సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీస్ సంబంధించిన కంపెనీస్, రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ ఫార్మా ఇండస్ట్రీస్ మీద ఏదైతే సక్సెస్ఫుల్గా ఉన్నాయో, ఉన్న వాటిలో టాప్ 3-4 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, టాప్ మోస్ట్లో ఉన్నాయో, వాటి షేర్స్ కొనడానికి అమ్మడానికి అంటే కొనడానికి అమ్మడానికి ట్రేడింగ్ అని చేయడం ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన, సో ఈ మూడింటి మీద ఇక్కడ ఎక్కడికి వస్తుందంటే మనకు మళ్ళా మనకు మృగశిర నక్షత్రం వస్తుంది ఇక్కడ మిథున రాశిలో, అదేవిధంగా మనకు ఆరుద్ర వస్తుంది, పునర్వస నక్షత్రం వస్తుంది. సో ఆరుద్ర నక్షత్రం వల్ల కానీ పునర్వస అనుకోండి, అదేవిధంగా మనకు మృగశిర నక్షత్రం అనుకోండి, ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా ఈ స్పెసిఫిక్గా మిథున లగ్నం వాళ్ళకి మాత్రం ఇటువంటి చెప్పిన అన్నింటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. చేసినప్పుడు ఏంటంటే యూ గెట్ మోర్ బెనిఫిట్స్ ఆఫ్ టాపిక్ అనమాట. సాధారణంగా మిథున లగ్నం అనేది వ్యాపార లగ్నం అంటారు, అంచేత మిథున లగ్నం వాళ్ళు అన్నింటిలోనే చేయొచ్చు అని అనుకుంటారు. కానీ అన్నింటిలోనూ కూడా ఇందులో స్పెసిఫిక్గా చేస్తే ది మోర్ ప్రాఫిట్స్ విల్ బి హై, ఆ ప్రాఫిటబుల్ యాక్టివిటీస్ విల్ బి వెరీ హై అనమాట. సో మనం అలా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళిన ప్రయత్నం కలిగితే మిథున లగ్నం వాళ్ళు బిజినెస్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ లగ్నం వాళ్ళైనా మొట్టమొదట ఆలోచించుకోవాల్సింది, చూడవలసిన విషయం ఏంటంటే లగ్నానికి 12 ఎటువంటి గ్రహం ఉండకూడదు, అండర్లైన్ చేసుకోండి. లగ్నానికి 12 ఏదైనా గ్రహం ఉంది అంటే వాట్ ఎవర్ యూ డూ ట్రేడింగ్ అల్టిమేట్లీ నెక్స్ట్ డే కల్లా ఆ 12 గ్రహం సంపాదించిన డబ్బంతా నెక్స్ట్ డే పడుకుపోతుంది. ఈరోజు సంపాదించినట్టు ఉంటే మనం బయటకు వద్దాం అనుకుంటాం, తెల్లవారుసరికి మనం ఇందులో ఒక ఆట ఆడేసి బయటకు వచ్చేద్దాం అనుకుంటాం, తెల్లవారుసరికి డబ్బులన్నీ పోతాయి. సో 12th హౌస్లో ప్లానెట్ లేని వాళ్ళే ఈ ట్రేడింగ్ అనే షేర్ ట్రేడింగ్స్లో నిలబడాలి. అదర్వైజ్ అందులో ఇన్వాల్వ్ అయ్యారంటే డెఫినెట్లీ లాస్ అనేది, ప్రాఫిట్ ఒక రోజు కనబడుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ డబుల్ లాస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చేస్తూ ప్రయత్నం చేస్తూ దీన్ని కొంచెం బలోపేతం చేసుకోవాలి అనుకున్న దానికి మిథున లగ్నం వాళ్ళు పచ్చ ఎమరల్డ్ అంటారు, గ్రీన్ స్టోన్ అంటారు, అటువంటి రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించి ట్రేడింగ్ చేసేటప్పుడు రత్నం అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఒక మ్యాజిక్ అనేది జరగాలి, తర్వాత ఒక లక్కీ జెమ్ అనేది చేతిలో ఉండాలి. సో మిథున లగ్నం వాళ్ళు లక్కీ జెమ్స్గా తీసుకుంటూ ఎమరల్డ్ కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ట్రేడింగ్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అటువంటి టిప్స్ అని తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.